प्रधानी नरेंद्र मोदी पालने देश आर्थिक व्यवस्थ अतलाकोतलमवुतुंदनि सीपी जातीय कार्यदर्शि नारायण तेलिपारु। श्रीकाकुळम नगरंलो दासरी क्रांति भवनंलो पत्रिका समावेशं एर्पाटु चेशारु। संदर्भंगा आयन मात्लाडुतू ई नेल 29న భారత్ బంద్‌ను 19 రాజకీయ పార్టీలు అన్ని కలిసి పిలుపునిచ్చాయన్నారు। ఈ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు। భారతదేశాన్ని కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారని, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ కుబేలైపోతుందన్నారు। మోదీ రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్ అన్నారు। వడాఫోన్, ఐడియా, జియో, ఎయిర్టెల్ కంపెనీలకు सुप्रीम कोर्ट కట్టవలసిన డబ్బులు ఖచ్చితంగా కట్టాలని చెప్పిందన్నారు। इनाले 27వ తారీఖున భారత బంద్ 19 రాజకీయ పార్టీలు కలిసి పిలిపించింది। దాని ప్రధానమైన డిమాండ్ ఈ భారతదేశాన్ని హోల్సేల్ గా కార్పొరేట్ కంపెనీస్ కి అమ్మేస్తున్నాడు। ఈ అమ్మకం భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం వస్తుంది। ఇలాంటి ప్రధాన కొనసాగితే భారతదేశం దివాలా తీస్తుంది। కాబట్టి మోడీ రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్। ఎందుకు అంటామంటే ఈ రోజు లేటెస్ట్ చూడండి, టెలికామ్ సంబంధించినటువంటి పాలసీ డిసైడ్ చేశారు। అందులో వడాఫోన్, ఐడియా, రిలయన్స్ జియో అండ్ భారత్ ఎయిర్టెల్ ఇవి ప్రైవేట్, వీటికి హై సుప్రీం కోర్టు ఆదేశించింది 15 క్రితం మీరు కట్టాల్సిన డబ్బులు కట్టమని చెప్పేసండి। కట్టమని చెప్తే గవర్నమెంట్ దాని వసూలు చేయాలా, మళ్ళీ గవర్నమెంట్ కోర్టుకు పోయింది। ఇప్పుడు రాజకీయం ఏం చేస్తున్నారు, ఇప్పుడు దాదాపు 130,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ టెలికామ్ కంపెనీ వాళ్ళు కట్టాల్సి ఉంటే దాన్ని రద్దు చేసింది। తర్వాత వాళ్ళకి 4 ఏళ్ల పాటు తీసుకున్న లోన్కి ఇంట్రెస్ట్ లేకుండా చేసింది। అదే మన 100,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, దానికి 39,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్కి ఇవ్వాలి, కానీ 39,000 కోట్లు ఇవ్వలేదు। ఒక 30,000 కోట్లు మాకు అప్పుగా ఇప్పించండి అని చెప్పి అడిగారు, దానికి పర్మిషన్ లేదు। G4 ప్రైవేట్ వాళ్ళకి అంత ఇచ్చారు, G3లోనే ఉంది బిఎస్ఎన్ఎల్, G3 నుంచి G4కి మమ్మల్ని అవకాశం ఇవ్వంటే వాళ్ళు విదేశీ కంపెనీ